లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీ బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే పాలిసెట్ గురించి అన్నమాట. చాలామంది 10వ తరగతి విద్యార్థులు మనకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యాయి కదా, సో తర్వాత మనకి పాలిసెట్ ఎగ్జామ్ అయితే రాబోతుంది. దాని గురించి చాలామంది వీడియోస్ అయితే చేయమంటున్నారు. మీకు ఇదే ఫస్ట్ వీడియో అన్నమాట. ఇంక నుంచి మన ఛానల్లో పాలిసెట్ గురించి కూడా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ వీడియో కాబట్టి మనం ఏపీ పాలిసెట్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి మంచి ర్యాంక్ అయితే సాధించుకోవచ్చు, దానికి సంబంధించి టిప్స్ ఏంటి అలా అండ్ అలాగే ట్రిక్స్ ఏంటి, మీకు టోటల్ ఏ టు జెడ్ గైడెన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ముఖ్యంగా ఇంకా ఎవరైతే పాలిసెట్కి అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకోండి. మనకి ఈ నెల 30 వరకు టైం అవుతుందన్నమాట. అండ్ అలాగే పాలిసెట్ ఎగ్జామ్ కూడా ఏపీలో May 10వ తారీఖున అయితే ఉండబోతుంది. మీకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ 10th క్లాస్ సిలబస్సే మ్యాథ్స్, ఫిజిక్స్, ఫిజిక్స్లో పిఎస్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ టోటల్ ఈ 3 సబ్జెక్టులు అయితే ఉండబోతున్నాయి. టోటల్ 120 మార్క్స్ అన్నమాట. ముఖ్యంగా మీకు ఫస్ట్ టిప్స్ అయితే చెప్తాను, తర్వాత ఇంపార్టెంట్ చాప్టర్లు ఏంటి ఎన్ని మీకైతే ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పాలిసెట్ ఎగ్జామ్లో మనకి డైరెక్ట్ బిట్లు అయితే చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. అందుకని మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే బాగా చేయాలి. సో మీకు మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే బాగా చేయాలన్నమాట, లైన్ టు లైన్. సో అన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మీరు డైలీ ఒక షార్ట్ నోట్స్ అయితే రాసుకోవాలన్నమాట. సో మీరు చదివింది ఏ పాయింట్లు ఇంపార్టెంట్ ఉన్నాయో ఒక మీ షార్ట్గా ఒక సొంత నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి ఇవన్నీ రాసుకుంటూ అయితే ఉండాలన్నమాట. మీరు పాలిసెట్ ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో అసలు పొద్దున్న లెక్చర్ దగ్గర నుంచి మనం ఏ సబ్జెక్టులో వీక్, ఆ సబ్జెక్టులు ఎలా చదవాలి, ఏ చాప్టర్లు చదవాలి. సో సాయంత్రం వరకు ఒక షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ మ్యాథ్స్, మధ్యాహ్నం ఫిజిక్స్, ఈవినింగ్ కెమిస్ట్రీ, ఇలా రాసుకోవాలన్నమాట. అండ్ అలాగే తర్వాత ఏంటంటే మీరు పాలిసెట్లో మీ స్కోర్ని పెంచుకునేందుకు మీరు మాక్ టెస్ట్ కూడా అటెండ్ అయితే అవుతుండాలి. ఇక్కడ మాక్ టెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ పేపర్ మీద రాస్తారు కదా, ఇది ఆన్లైన్ టెస్ట్లు అన్నమాట. బిట్లన్నీ ఉంటాయి, మీకు అది ఎలా రాయాలో కూడా చెప్తాను తర్వాత వీడియోలో. అండ్ అలాగే తర్వాత పాయింట్ విషయంకి వస్తే మీరు ప్రీవియస్ పేపర్లు ఎక్కువగా రివిజన్ అయితే చేయాలన్నమాట. ఎన్ని పేపర్లు చేస్తే అంత గ్రిప్ అయితే రావడం జరుగుతుంది, మనం చేసే స్పీడ్ కూడా మనకైతే పెరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఈ వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అన్నీ మీకైతే ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఫిజిక్స్ నుంచి మ్యాక్సిమం డైరెక్ట్ బిట్లు అయితే ఇస్తారు. మెయిన్గా ఇక్కడ చూస్తాను కదా, మనకి ఫిజిక్స్లో డైరెక్ట్ బిట్లు అయితే ఇస్తారన్నమాట. హీట్ చాప్టరు, రీఫ్రాక్షన్ ఆఫ్ ప్లేన్, రీఫ్రాక్షన్ ఆఫ్ కర్వ్డ్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ చాప్టర్లు అయితే బాగా చూసుకోండి, మనకైతే ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఏ చాప్టర్లు ఈజీగా ఉన్నాయో అన్నీ కవర్ చేయండి, తర్వాత హార్డ్ అయితే కవర్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అండ్ అలాగే తర్వాత ఫిజిక్స్ విషయం, సారీ కెమిస్ట్రీ విషయానికి వస్తే కనుక మనకి యాసిడ్స్, బేసిడ్స్ అండ్ సాల్ట్స్ అన్నమాట, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ. సో ఈ చాప్టర్లు కూడా మనకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే. అండ్ అలాగే తర్వాత మ్యాథ్స్ అన్నమాట, మనకి మ్యాథ్స్ ఈజీ నుంచి హార్డ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది పేపర్లో. సో ఒకసారి మీరు కూడా గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ 2022కి సంబంధించి పేపర్ రోజు వస్తే సేమ్ ఇలాగ అడిగారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మనం ఈజీ నుంచి హార్డ్గా అయితే వెళ్దాం. ఈజీ ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్గా ప్రాబబిలిటీ, మనకి కార్డ్స్ గురించి ఉంటాయి, అన్ని బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట. అండ్ అలాగే తర్వాత స్టాటిస్టిక్స్, ట్రెడ్స్. సో ఈ 3 చాప్టర్లు మనకి మ్యాథ్స్లో ఈజీగా అయితే ఉంటాయన్నమాట. ఈ 3 బాగా చూసుకోండి. టెక్స్ట్ బుక్లో 1-2 సార్లు మనకి బాక్స్ టైప్ క్వశ్చన్లు ఉంటాయి కదా, అవి ఏమి వదలొద్దు, అన్ని ప్రాక్టీస్ చేయండి. డెఫినేషన్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఒకసారి నోట్స్ కూడా తీసి చదవడానికి అయితే ట్రై చేయండి. ఈ 3 చాప్టర్లు మనకైతే ఇంపార్టెంట్. అండ్ అలాగే తర్వాత ఫస్ట్ నేను ఇందాక చెప్పింది ఫస్ట్ ప్రయారిటీ, ఈసారికి సెకండ్ ప్రయారిటీ అన్నమాట. చూస్తారు కదా, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, టాంజెంట్ సీక్వెన్స్, రియల్ నెంబర్స్, ఇదైతే సెకండ్ ప్రయారిటీ అన్నమాట. ఇవన్నీ బాగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే తర్వాత ట్రిగ్నోమెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇదైతే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్. తర్వాత పాలినామియల్స్, ఇదేసరికి 3rd ప్రయారిటీ అన్నమాట. సో ఇది కూడా బాగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి.
సో మ్యాక్సిమం ఈ మూడు సబ్జెక్టులో ఇలా అయితే చూసుకోండి, నేను చెప్పిన చాప్టర్లో బాగా చూసుకోవాలన్నమాట. సో మీరేం చేస్తారంటే, నాకు కొంచెం ఎగ్జామ్ మీద భయం ఉంది కానీ ర్యాంక్ కొట్టాలి అనుకున్న వాళ్ళు డైలీ ఒక షెడ్యూల్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. అసలు లెగిసిన తర్వాత మనం ఒక చాప్టర్ అంటూ కంప్లీట్గా కంప్లీట్ అయితే చేయాలి. మీకు యూట్యూబ్లో కూడా క్లాసెస్ అయితే ఉంటాయి, నేను కూడా చెప్తాను, మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే మెయిన్గా మీరు ఏం చేస్తారంటే, ఫిజిక్స్లో డైరెక్ట్ బిట్లు పడిపోతాయి అన్నమాట. ఒక్కసారి ప్రీవియస్ పేపర్ తీసి వాళ్ళు లాస్ట్ ఇది ఎలా ఇచ్చారు, ఫిజిక్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతున్నారు, సో డైరెక్ట్ బిట్లు వచ్చినాయా రాలేదా, సో మీరు చదివే లెసన్ నుంచి ఏ బిట్లు కావాలని, సో ఎన్ని పాయింట్స్ అయితే గమనించాలన్నమాట. మీకైతే ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు చదువుకునేప్పుడు ఒక షార్ట్ నోట్స్, ఒక కొత్త నోట్స్ని బట్టిన పర్లేదు కానీ, సో మీరు చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇది లాస్ట్ ఇయర్ రిపీట్ అయిందా లేదా, మనకి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, సో ఇవన్నీ మీరైతే గుర్తుంచుకొని ఒక షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్, సో ఇవన్నీ మీరు రాస్తూ ఉండాలన్నమాట. డైలీ ఒక్కొక్క ఎగ్జామ్ మాక్ టెస్ట్ అయితే అటెండ్ అవుతూ ఉండాలి. సో దాన్ని బట్టి మీరు పెట్టే ప్రతి బిట్టు ఎంత స్పీడ్లో పెడుతున్నారు, అయ్యి ఎంత కరెక్ట్ అవుతున్నాయి, 120కి ఎన్ని బిట్లు కరెక్ట్ అవుతాయి, ఇవన్నీ మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో మ్యాక్సిమం ఇవన్నీ కవర్ చేయండి, మీకు పక్కగా మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా ప్రీవియస్ పేపర్లు కూడా కవర్ అయితే చేసుకోండి.